ఎన్నికలకు కార్పొరేట్ కలర్, చంద్రబాబు మార్క్కు యుక్తి షూరు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికలలో పోటీ చేయబోతున్న అభ్యర్థులు అందరికీ చంద్రబాబు నాయుడు ఒక శిక్షణా శిబిరం ప్లాన్ చేశారు. మామూలుగానే శిబిర రాజకీయాలకు ఆద్యుడైన చంద్రబాబు నాయుడు క్యాండిడేట్ల కోసం ఒక వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి అందులో చర్చిస్తారట, అందరికీ దిశానిర్దేశం చేస్తారట. విజయవాడలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమంలో మొత్తం పార్టీ వ్యూహాలను క్యాండిడేట్ల బుర్రల్లోకి నూరుపోసి పంపుతారన్నమాట. అయితే ఇదే వర్క్షాప్కు ప్రతి నియోజకవర్గం నుంచి మరికొందరిని కూడా ఆహ్వానించారు. అంటే పార్టీ అనుసరించబోతోన్న వ్యూహాలు ప్రతి నియోజకవర్గంలో వారందరికీ క్లారిటీగా తెలియాలనేది పార్టీ ఆలోచన కావచ్చు. వారంతా ఎవరయ్యా అంటే, ప్రతి నియోజకవర్గానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, ఒక పొలిటికల్ మేనేజర్, ఒక మీడియా మేనేజర్, ఒక సోషల్ మీడియా మేనేజర్ ఉంటారట. ఒక్కో నియోజకవర్గానికి ఇందరు మేనేజర్లా? ఇంతకు వారు ఏం చేస్తుంటారు బాబు అని ప్రజలకు సందేహం కలుగుతోంది. అయితే పార్టీ అంతర్గత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ఏంటంటే, మేనేజర్ అనే పదం ద్వారా నియోజకవర్గాలలో పనిచేయడానికి నియమితులవుతున్న వీళ్ళందరూ కూడా ఆయా విభాగాలలో ప్రలోభ పెట్టడానికి, డబ్బులు ముట్టజెప్పి తమకు అనుకూలతలను తయారు చేయడానికి పనిచేయబోతున్నారని తెలుస్తోంది. అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ అనేవారు ప్రచారంలో పాల్గొనే పేడ్ ఆర్టిస్టులను, ప్రచారానికి అయ్యే ఖర్చులను, ఇతరత్ర ప్రలోభాలను మేనేజ్ చేయాలి. ప్రచారానికి క్యాండిడేట్లు వెళితే వారి హారతులు, వారికి స్థానికులు వేసే పూలమాలలు, వేసే వారికి కూలీలు అన్నీ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. పొలిటికల్ మేనేజర్ అంటే నియోజకవర్గంలో ఉండే తమ సొంత పార్టీ నాయకులకు ఎంతెంత సొమ్ములు ముట్టజేపాలి, వారితో ఎలా పనిచేయించుకోవాలి, వారు డిమాండ్ చేసే సొమ్ములను ఎలా బేరమాడాలి, అలాగే డబ్బుతో కొట్టి పడిపోయే ఇతర పార్టీ నాయకులను ఎలా ప్రలోభ పెట్టాలి, పొత్తు పార్టీల నాయకులు పనిచేయడానికి వారికి ఎంత ఆమ్యామ్యాలు చదివించుకోవాలి అనే వ్యవహారాలను వారు చూసుకోవాలి. అలాగే మీడియా మేనేజర్ అంటే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రంగాలలో ఉండే జర్నలిస్టులను ప్రలోభ పెట్టే బాధ్యత మాత్రమే. వారితో అనుకూల వార్తల ప్రచారం చేయిస్తుండాలి. అందుకు వారు అడిగే మొత్తాలను ముట్టజెప్పడం, బేరాలాడడం కూడా వారిదే బాధ్యత. సోషల్ మీడియా మేనేజర్ పని చాలా కీలకం. ప్రత్యర్థుల మీద విషపూరితమైన పోస్టులు పెట్టడం, క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, వందల కొద్దీ తప్పుడు దొంగ అకౌంట్లను కలిగి ఉండడం, తయారు చేయడం వంటి వాటి ద్వారా నిత్యం విషం చిమ్ముతూ ఉండడం వారి బాధ్యత అన్నమాట. ఇలా నాలుగు రకాల ఆమ్యామ్య వ్యవహారాలకు వినియోగించిన వాళ్ళ పేర్లే మేనేజర్లు అన్నమాట. క్యాండిడేట్లతో పాటు ఇలాంటి మేనేజర్లందరికీ తన కుట్ర తెలివితేటలను నేర్పి పంపడానికి చంద్రబాబు నాయుడు ఏకంగా వర్క్షాప్ నిర్వహిస్తుండడమే విశేషం.